తెలుగులో తొలి సినిమా అనగనగా ఒక ధీరుడితో నంది అవార్డు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది మంచు లక్ష్మి. తర్వాత కొంతకాలానికి ఆమె మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్తో కడలి సినిమా చేసే అవకాశం అందుకుంది. ఎంతో ఉత్సాహంగా ఆ సినిమాలో నటించింది, కానీ విడుదల తర్వాత ఆమె ఆనందం ఆవిరైంది. లక్ష్మితో ముడిపడ్డ సన్నివేశాలన్నీ చాలా వరకు కోత వేసి సినిమాను రిలీజ్ చేశాడు మణిరత్నం. ఈ విషయంలో మంచు లక్ష్మి చాలా ఫీల్ అయింది. ఆమెకు అవమానం జరిగినట్లు భావించారు ఆమె అభిమానులు. ఆ తర్వాత లక్ష్మి మళ్ళీ ఇంకో తమిళ సినిమా అంటూ చేయలేదు, తెలుగుకే పరిమితమైపోయింది. అయితే ఇంతకాలానికి లక్ష్మి మళ్ళీ ఒక కోలీవుడ్ సినిమాలో నటించబోతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించబోయే సినిమాలో లక్ష్మి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన తుమ్హారి సూలుకి రీమేక్. గగనం ఆకాశమంతా సినిమాలు రూపొందించిన రాధా మోహన్ దర్శకత్వం వహించనున్నాడు. జ్యోతిక భర్త సూర్యనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. హిందీలో నేహా దూపియా పోషించిన ఒక ఎఫ్ఎం ఛానల్ హెడ్ క్యారెక్టర్లో లక్ష్మి కనిపించనున్నట్లు సమాచారం. జ్యోతిక రీఎంట్రీలో చేసిన సినిమాలేవీ కూడా తెలుగులో రిలీజ్ కాలేదు. అయితే లక్ష్మిని తీసుకోవడం వల్ల ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి లక్ష్మిని ఈసారైనా సరిగ్గా ఉపయోగించుకుంటారా, లేక మణిరత్నం లాగే అడ్డంగా కోసి పారేస్తారా అనేది టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.